కడప రాజకీయాల్లో వైఎస్ కుటుంబం తరువాత బలమైన నాయకుడిగా మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఉన్నారు. నేను వైసీపీలో చేరితే క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఇటీవల కాలంలో ప్రకటించినట్లుగా తెలుస్తోంది. జగన్ కుటుంబంతో వైరాలు మరిచి దోస్తీ చేసేందుకు డిఎల్ రెడీగా ఉన్నారు. డిఎల్తో వ్యక్తిగత కక్షలు లేకపోవడంతో ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా డిఎల్ ని స్వాగతిస్తున్నారు. త్వరలోనే ఆయన జగన్తో చేతులు కలపడానికి రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే పలుమార్లు డిఎల్ రవీంద్ర వైసీపీలోకి వచ్చేందుకు సిద్దమే అని ప్రచారం సాగింది. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా ముగిశాయని, ఇద్దరి మధ్య డీల్ ఫిక్స్ అయిందనే చర్చ మొదలైంది అంటూ కథనాలు వచ్చాయి. అయితే తాజాగా రైట్ టైంలో ఎంట్రీ కూడా ఇస్తానన్నారు. ఈ సమయంలో సీనియర్ల అండ ఉంటే మంచిదనే అభిప్రాయానికి జగన్ వచ్చారు. డిఎల్ రవీంద్రారెడ్డి ఎప్పుడూ ఇంకొకరి మాట వినని జగన్ ఈసారి సరే అంటే వెంటనే రంగంలోకి దిగుతా అంటున్నారట. దీంతో వైసీపీలో మరింత ఊపు వచ్చింది. సీనియర్ రాజకీయ నాయకుడిగా డిఎల్ కి కడప జిల్లాలో మంచి గుర్తింపే ఉంది. మంత్రిగానూ పనిచేసిన అనుభవం ఉంది. అందులో ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి కోలుకునే పరిస్థితి లేదు. రాజకీయాల్లో డిఎల్ చురుగ్గా ఉంటారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే పలువురు నేతలు ప్రత్యామ్నాయంగా అటు టీడీపీ ఇటు వైసీపీ వైపు చూడక తప్పడం లేదు. అయితే డిఎల్ రవీంద్రారెడ్డికి టీడీపీ బద్ద శత్రువు. అందుకే శత్రువుకి శత్రువు మిత్రుడే కాబట్టి వ్యక్తిగత వైరం కన్నా రాజకీయ శత్రువుకి వ్యతిరేకంగానే డిఎల్ నిర్ణయం తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఆయన వర్గానికి చెందిన కొందరు నాయకులు ఇప్పటికే వైసీపీలో చేరిపోయారు. ఆయన అనుచరులు ఒక్కొక్కరుగా చేరడం మొదలు కావడంతో ఇక డిఎల్ చేరిక అనివార్యమన్న వాదన బలపడుతోంది. ఈయన చేరికతో ఆంధ్ర రాజకీయాలతో పాటు వైసీపీకి మళ్లీ కొంత బలం వచ్చినట్లేనని తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.